ఏడు దశాబ్దాలకు పైగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో భారతదేశం ఎందరో మేరునగ ధీరులైన నాయకులను చూసింది. ఎందరెందరో మహానేతలు పార్లమెంటేరియన్లను మనకు అందించింది. అలాంటి దిగ్గజ నేతలకు ఏమాత్రం తీసిపోని ఓ ప్రజాస్వామ్య యోధుడిని ఇప్పుడు మీ ముందు ఆవిష్కరించబోతున్నా. విలువలతో కూడిన రాజకీయాల కోసం తన ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రతి క్షణం పోరాడిన గొప్ప పార్లమెంటేరియన్ని మీ ముందుంచుతున్నా. తన అపార మేధస్సుకు, రాజనీతిజ్ఞతలకు, నీతి నిజాయితీలతో పాటు నిస్వార్థ ప్రజాసేవను జోడించి ముందుకు సాగిన ఆ అసాధారణ నేతే సూదిని జైపాల్ రెడ్డి. భారత రాజకీయాలలో అధ్యయనం, లోతైన అవగాహన, వాక్పటిమిల మేళవింపుగా రాణించిన అరుదైన రాజకీయవేత్త జైపాల్ రెడ్డి. గాంధేయవాద పరంపరకు, సోషలిస్ట్ భావజాలానికి దాదాపు చివరి ప్రతినిధి జైపాల్ రెడ్డి. సాహిత్యాన్ని, తత్వశాస్త్రాన్ని లోతుగా అధ్యయనం చేసి ఆ పునాదుల మీద రాజకీయవాదాన్ని నిర్మించిన రాజనీతిజ్ఞుడు. ఏ భాషలోనైనా తన వాదనను, విశ్లేషణను వివరంగా వినిపించగల బహుభాషా కోవిదు. అరిస్టాటల్ నుంచి కార్ల్ మార్క్స్ వరకు దేని గురించైనా అనర్గళంగా ప్రసంగించగల మహామేధావి. యునైటెడ్ ఫ్రంట్ కామన్ మినిమం ప్రోగ్రాం రూపకల్పనలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. భారతదేశ ప్రాధాన్యతల గురించి ఆయనకు ఎంతటి అవగాహన ఉందో తెలుసుకునేందుకు ఆ డాక్యుమెంట్ ఒక చక్కటి తార్కాణం. ఆయన రాజకీయ తత్వవేత్త అని కొందరంటే, మరికొందరు తాత్విక రాజకీయవేత్త అంటారు. ప్రతి అంశంపై తాత్విక పునాదులను అర్థం చేసుకుని లోతైన అవగాహనతో మాట్లాడడం ఆయన ప్రత్యేకత. అందుకే జైపాల్ రెడ్డి స్వరం సభలో వినిపించగానే పార్లమెంట్ యావత్తు ఎంతో జాగ్రత్తగా ఆయన ప్రసంగాన్ని వినేది. ఆయన ప్రసంగంలోని పదాల అర్థం తెలుసుకునేందుకు గొప్ప గొప్ప పార్లమెంటేరియన్లే ఆక్స్ఫర్డ్ డిక్షనరీలను ఆశ్రయించేవారు. ఆయన పవర్ ఉంది. ఆయన ఏదైనా కేబినెట్లో మాట్లాడంటే కేబినెట్ అందరు వినేది, ప్రైమ్ మినిస్టర్ వినేది, అందరు వినేది. సో పార్లమెంట్లో ఆయనకు పెద్ద వాయిస్ ఉండే, వేరే ప్రతి సబ్జెక్ట్ మీద ఏదో ఒపీనియన్ ఉండే, డిఫెన్స్ కానీ, ఫారెన్ పాలసీ కానీ, ఎకనామిక్ పాలసీ కానీ, ఆయిల్ పాలసీ కానీ, ఏ విషయం మీద మంచిగా ప్రిపరేషన్ చేసి మాలాంటి మందితో మాట్లాడి నోట్స్ ప్రిపేర్ చేసి ఆయన పార్లమెంట్కి వెళ్ళేది. ప్రిపరేషన్ లేక ఎప్పుడు ఆయన మాట్లాడాడు. అది ఆయన ఒక మంచి లీడర్లో ఒక మంచి గుణం. ఆయనకు తెలియకపోతే అడుగుతాడు. జనరల్లీ లీడర్స్కి అలవాటు ఉంటుంది, నాకు అన్ని తెలుసని అలవాటు ఉంటుంది. ఈయనకు అది లేదు, నాకు తెలియదు అంటాడు, నాకు చెప్పండి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్ లిటరేచర్లో మాస్టర్స్ పట్టా పొందిన జైపాల్ రెడ్డి జర్నలిజంలో బ్యాచులర్స్ డిగ్రీ చేశారు. జైపాల్ రెడ్డిలోని నాయకుడిని ప్రపంచం చూడకముందే ఉస్మానియా యూనివర్సిటీ గుర్తించింది. యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించి విద్యార్థులని చైతన్యపరచి తన నాయకత్వ ప్రతిభని నిరూపించుకున్నారు. 1969లో మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో తొలిసారిగా అడుగుపెట్టారు. ఆ తర్వాత 4 సార్లు అదే స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 1984లో మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి మొదటిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 1999, 2004లో మిర్యాలగూడ ఎంపీ అయ్యారు.
1996లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1991 నుంచి 1992 వరకు రాజ్యసభలో విపక్ష నేతగా వ్యవహరించారు. 1999 నుంచి 2000 వరకు సభా హక్కుల ఉల్లంఘన కమిటీ చైర్మన్గా వ్యవహరించారు. 1998లో ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారం అందుకున్నారు. దక్షిణ భారతదేశం నుంచి మొట్టమొదటిగా ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారం అందుకున్న నేతగా శ్రీ జైపాల్ రెడ్డి గుర్తింపు పొందారు. శ్రీ దుర్గారెడ్డి యశోదమ్మ పుణ్య దంపతులకు 1942 జనవరి 16న ఎస్ జైపాల్ రెడ్డి తొలి సంతానంగా జన్మించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మాడుగుల వారి స్వగ్రామం. ఆయనకు ఇద్దరు సోదరులు, పద్మారెడ్డి, మనోహర్ రెడ్డి మరియు సోదరి భారతి ఉన్నారు. 1960 మే 7న లక్ష్మీ జైపాల్ రెడ్డిల వివాహం జరిగింది. వారికి ముగ్గురు సంతానం, ఇద్దరు కుమారులు, అరవింద్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, కుమార్తె అరుణ. పద్దెనిమిది నెలల వయసులోనే పోలియో సోకి జైపాల్ రెడ్డి వైకల్యానికి గురయ్యారు. వైకల్యం శరీరానికే తప్ప మనసుకు కాదంటూ రాజకీయాలు, చరిత్ర, ఆంగ్ల భాషలను ఔపాసన పట్టిన అనితర సాధ్యుడు. Who famously said, "The paradox of power is the more power you have." Telugu, Angla matrame kadu, aneka bhashalapai asamana reetilo pattu sadhinchina bahubhasha kovidudu. Sannihitulu partyalaku atitanga jaripe charchalalo ayana andariki nadiche granthalayamla kanipinchevaru. Vidyarthi dasa nunchi rajakeeyallo churugga palgonna Jaipal Reddy తుది శ్వాస వరకు తాను బలంగా నమ్మిన విలువలు, సిద్ధాంతాల కోసం అహరహం అవిశ్రాంతంగా పాటుపడ్డారు. పార్లమెంటరీ వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని పటిష్టంగా ఉంచాలని తపించిన జైపాల్ రెడ్డి వ్యక్తుల కంటే వ్యవస్థ గొప్పదని చెప్పేవారు. వ్యక్తులు, పదవులు అశాశ్వతమని, వ్యవస్థ మాత్రమే సుస్థిరం, శాశ్వతమనేవారు. అలాంటి వ్యవస్థను పరిరక్షించేందుకు ముక్కుసూటిగా వ్యవహరించేవారు. అన్ని వేళలా తప్పుని తప్పుగా ఎత్తిచూపిన ధీశాలి. అందుకోసం అధిష్టానాలను, అధినేతలను సైతం ఎదిరించిన ధైర్యశాలి జైపాల్ రెడ్డి. 1975లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించినప్పుడు ఇందిరాగాంధీతో తలపడ్డారు. ఇక 1984లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అయిన రామ్లాల్ రాజ్యాంగ విరుద్ధంగా ఎన్టీ రామారావును పదవీచ్యుతుడిని చేసినప్పుడు ప్రజలను చైతన్యపరచి ఎన్టీఆర్ని తిరిగి అధికార పీఠంపై కూర్చోబెట్టడంలో జైపాల్ రెడ్డి ముఖ్య భూమిక పోషించారు. జైపాల్ రెడ్డి సామర్థ్యాన్ని గుర్తించిన రామారావు తన మంత్రివర్గంలోకి ఆహ్వానించారు. కాని ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిందన్న కారణంగానే ఎన్టీ రామారావుకు మద్దతు పలికాను తప్ప ప్రతిఫలాన్ని ఆశించి కాదని జైపాల్ రెడ్డి చెప్పారు. తన పెద్ద కుమారుడి మిత్రుడైన జైపాల్ రెడ్డిని మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు పుత్ర వాత్సల్యంతో ఆదరించేవారు. పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు జైపాల్ రెడ్డి రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ప్రత్యర్థి పార్టీలో ఉన్నప్పటికీ జైపాల్ రెడ్డి మేధస్సును గుర్తించిన పీవీ ఆయన్ను ఎంతగానో గౌరవించేవారు.
కాంగ్రెస్లోనైనా జనతా పార్టీలో ఉన్నా జనతాదళ్ నాయకుడైన జైపాల్ రెడ్డి ముఖ్య స్థానాల్లోనే ఉన్నారు. ఒకప్పటి జనతా పార్టీకి ఆయన ప్రధాన కార్యదర్శిగా, ఆ పార్టీ పార్లమెంటరీ గ్రూపుకు డిప్యూటీ నాయకుడిగా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యునిగా, లోక్పాల్పై ఏర్పాటు చేసిన జాయింట్ సెలెక్ట్ కమిటీకి, సెక్యూరిటీల కుంభకోణంపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ సభ్యునిగా పనిచేశారు. జనతాదళ్, నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ల ప్రతినిధిగా ఆయన చెరగని ముద్ర వేశారు. 13 పార్టీల సంకీర్ణ ప్రభుత్వం తరపున ఏకైక ప్రతినిధిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎప్పటికప్పుడు పార్టీల మధ్య భేదాభిప్రాయాలను పరిష్కరిస్తూ ప్రభుత్వాన్ని నిలబెట్టిన ఘనత జైపాల్ రెడ్డిదే. సమాచార ప్రసార శాఖల మంత్రిగా ఉన్న కాలంలో ప్రసార భారతి చట్టం రూపొందించి సమాచార వ్యవస్థలో నిష్పక్షపాతంగా, నిర్భయంగా అభిప్రాయాలు వ్యక్తపరిచే ఉన్నత సంప్రదాయాన్ని నెలకొల్పుతూ దూరదర్శన్, ఆకాశవాణి సంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించారు. ప్రజలకు వినోదంతో పాటు విజ్ఞానం కలిగించేందుకు ఎఫ్ఎం రేడియో ప్రసారాలను ఆవిష్కరింపజేశారు. పార్లమెంట్ ఉభయ సభలలో జరిగే చర్చలను ప్రత్యక్ష ప్రసారం చెయ్యాలనే నిర్ణయం తీసుకుంది ఎస్ జైపాల్ రెడ్డి. అక్కడి నుండి రాష్ట్రాల అసెంబ్లీలు కూడా ప్రత్యక్ష ప్రసారాలు చేపట్టడం జరిగింది. దీంతో ప్రజలు సభలో తాము ఎన్నుకున్న ప్రతినిధుల పనితీరు చూసే అవకాశం కలిగింది. తెలుగు భాషకు ప్రాచీన భాషా ప్రతిపత్తిని కల్పించి, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టి మాతృభాషపై మమకారాన్ని చాటుకున్నారు. కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న సమయంలో నీతి, నిజాయితీ, సిద్ధాంతాలు, విలువలు, ఆలోచనా విధానం అవినీతిని దరికి చేరనివ్వని ఆయనను చూసి ఇండియా టుడే తన సంచికలో రాజకీయ వనంలో తులసి మొక్క ఎస్ జైపాల్ రెడ్డి అని ప్రశంసించింది. జైపాల్ రెడ్డి విభిన్న వ్యక్తిత్వాలు ఉన్న 4 ప్రధాన మంత్రులతో కలిసి పనిచేశారు. వేర్వేరు ఆలోచనా దృక్పథాలు ఉన్నప్పటికీ వారంతా జైపాల్ రెడ్డి అభిప్రాయానికి ఎనలేని విలువనిచ్చేవారు. ఏ సమస్య తలెత్తినా, ఏ అంశంపైనైనా నిర్ణయం తీసుకునే ముందు జైపాల్ రెడ్డి గారి అభిప్రాయం తెలుసుకునేవారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా రాష్ట్రంలోని 71 మున్సిపాలిటీలలో త్రాగునీరు, రోడ్ల అభివృద్ధి కోసం 2,500 కోట్ల రూపాయల విలువగల ప్రాజెక్టులను మంజూరు చేశారు. దీంతో మహబూబ్ నగర్, గద్వాల, వనపర్తి, నారాయణపేట మున్సిపాలిటీలకు ప్రయోజనం చేకూరింది. నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట మున్సిపాలిటీలలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థకు కేంద్ర నిధులతో జైపాల్ రెడ్డి శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి భారీగా నిధులు మంజూరు చేయించి తెలంగాణలోని వివిధ ప్రాంతాల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. తెలంగాణకి గుండెకాయ అయిన హైదరాబాద్ మహానగరానికి మెట్రో స్థాయి కల్పించి A1 సిటీగా గుర్తింపు తెచ్చారు. దీనివల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు 30% ఇంటికిరాయి భత్యం పెరిగింది. ఈ చర్య కారణంగా కేంద్ర ప్రభుత్వ నిధులు పెరగటమే కాకుండా పారిశ్రామిక రంగంలో విదేశీ పెట్టుబడులు కూడా పెరిగాయి. హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించే కృష్ణా మంచినీటి సరఫరా పథకం 2-3 దశలకు భారీగా నిధులు మంజూరు చేయించారు. విశ్వనగరం హైదరాబాద్ రవాణా వ్యవస్థకు తలమానికంగా మారిన 14,000 కోట్ల విలువైన మెట్రో రైల్ ఏర్పాటుకు అనుమతులు సాధించి పునాదులు వేసింది కూడా జైపాల్ రెడ్డి అనే విషయం మరువలేనిది. అనివార్య పరిస్థితుల్లో హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణ పనులు నిలిచిపోవడంతో జైపాల్ రెడ్డి చొరవ తీసుకుని వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ నిధులు మంజూరు చేయించి మెట్రో రైల్ నిర్మాణాన్ని మళ్లీ పట్టాలెక్కించారు. సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా జైపాల్ రెడ్డి ప్రజల పక్షాన సమర్థమైన నిర్ణయాలు తీసుకోగలరనడానికి మరో చక్కని ఉదాహరణ ఢిల్లీ మాస్టర్ ప్లాన్.
దేశ రాజధానిలో దశాబ్దాలుగా సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల నిర్మాణాలు అస్తవ్యస్తంగా జరగడంపై అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. తన మంత్రిత్వ పరిధిలోని ఆ అంశాన్ని సవాలుగా స్వీకరించి కొన్ని నెలల పాటు అధ్యయనం చేసి అన్ని వర్గాల ప్రజలను సంతృప్తిపరిచే విధంగా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. న్యాయబద్ధంగా సంక్షేమ లక్ష్యంతో సుమారు 1500 చిన్న మధ్యతరగతి కాలనీలను చట్టబద్ధం చేశారు. The steps I took in countering the situation created by sealings and demolition and in creating a new master plan did work for us enormously. పెట్రోలియం సహజ వాయు వనరుల శాఖలను నిర్వహించినప్పుడు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలను రిజర్వేషన్ పద్ధతిలో కేటాయించే విధానాన్ని బీసీ వర్గాలకు కూడా వర్తింపజేశారు. దళారి వ్యవస్థను అరికట్టే విధంగా పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీల కేటాయింపుల్లో మొదటిసారిగా లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకతను ప్రవేశపెట్టారు. పెట్రోలియం ఉత్పత్తి చేసే విధానంలో బడా వ్యాపారులు ప్రభుత్వ ఖజానాకు గండికొట్టే ప్రయత్నాన్ని జైపాల్ రెడ్డి అడ్డుకుని ఖజానాకు దాదాపు 30,000 కోట్లు ఆదా చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్టీ అధిష్టానాన్ని ఒప్పించిన అనితర సాధ్యుడు ఎస్ జైపాల్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీ వంటి నేతలను ఒప్పించడంలో జైపాల్ రెడ్డి తన అసమాన రాజకీయ ప్రజ్ఞాపాఠవాలు ప్రదర్శించారు. సొంత పార్టీలో ప్రతిపక్షంగా మారి తెలంగాణ కోసం పోరాడుతున్న కాంగ్రెస్ ఎంపీలకు పెద్ద దిక్కుగా వ్యవహరించారు. స్వయంగా తానే స్పీకర్ ఛాంబర్లో దగ్గర కూర్చొని తెలంగాణ బిల్లును పాస్ చేయించి తెలంగాణ ప్రజల కలల సాకారానికి దారిచూపిన మార్గదర్శి. వివాదాలకు దూరంగా ఉంటూ మొదటి నుంచి అజాత శత్రువుగా పేరొందారు. ఆయన ఆలోచన విధానాలతో విభేదించేవారు, వైరుధ్యం ఉన్నవారు సైతం ఆయనను అభిమానిస్తారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే సంస్కారం జైపాల్ రెడ్డిది. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్నా అందరినీ గౌరవించే అరుదైన వ్యక్తిత్వం ఆయన సొంతం. శారీరక వైకల్యం ఉన్నప్పటికీ అతిథులను సాదరంగా ఎదురేగి ఆహ్వానించడం, వారిని ఇంటి బయటి వరకు సగర్వంగా సాగనంపడం వంటి మర్యాదలను ఎప్పుడూ మరిచిపోయేవారు కాదు. బాధలలో ఉన్నవారు ఎవరైనా ఇంటికి వచ్చినా, రాలేక ఫోన్ చేసినా వారి సమస్య పరిష్కారం అయ్యేలా చూసేవారు. నేతల నడుమ పెద్ద తలకాయలాగా ఉండే జైపాల్ రెడ్డి పిల్లల మధ్య ఓ పిల్లాడిలాగా మారిపోయేవారు. రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా ఉన్న జైపాల్ రెడ్డి 10 ఐడియాలజీస్, ది గ్రేట్ అసిమెట్రీ బిట్వీన్ అగ్రేరియనిజం అండ్ ఇండస్ట్రియలిజం అనే పుస్తకం ద్వారా తన ఆలోచన విధానాన్ని ఆవిష్కరించారు. పునరుజ్జీవనం, మానవతావాదం, సంస్కరణలు, శాస్త్రీయ విప్లవం అనే 4 గొప్ప ఉద్యమాలు ఏ దేశాలను ఎలా తీర్చిదిద్దాయో పుస్తకంలో విశదీకరించారు. అందులో భాగంగా 10 భావజాలాలను ఆయన వివరించారు. జాతీయవాదం, ప్రజాస్వామ్యం, ఉదారవాదం, పెట్టుబడిదారీ విధానం, పరిణామాత్మక సోషలిజం, విప్లవాత్మక సోషలిజం, స్త్రీవాదం, పర్యావరణవాదం, అణు శాంతివాదం, ప్రపంచవాదం, వీటిపై తన అభిప్రాయాలను తెలిపారు. పారిశ్రామిక విధానం ఎలా వ్యవసాయ రంగాన్ని చిన్నాభిన్నం చేసిందో వివరించారు. జాతీయవాదంపై రాసిన అధ్యాయంలో భారతదేశం ఎలాంటి ప్రత్యేకతలు కలిగి ఉందో విశ్లేషించారు. సిద్ధాంత వైరుధ్యాలకు, ఆలోచన విధానాలకు అతీతంగా సాగిన అరుదైన స్నేహ బంధం ఎస్ జైపాల్ రెడ్డి
ఎం వెంకయ్య నాయుడులది. ఇద్దరూ పరస్పర విరుద్ధ భావజాలాలు గల పార్టీల్లో ఉన్నప్పటికీ వారి మైత్రి 4 దశాబ్దాలైనా చెక్కు చెదరలేదు. ఎస్ జైపాల్ రెడ్డి మృతిపై రాజ్యసభ చైర్మన్ సంతాప తీర్మానం పెడుతూ తన మిత్రుడి జ్ఞాపకాలు గుర్తుకొచ్చి భావోద్వేగానికి లోనైన వెంకయ్య నాయుడు నిండు సభలో కంటనీరు పెట్టడం అక్కడ ఉన్న పార్లమెంటేరియన్లే కాకుండా యావత్ భారతావని ఆ మహనీయుడిని తలచుకుని శోకసంద్రంలో మునిగింది. The depth of understanding and the mastery over the language, both in English and Telugu, and of course at times Urdu and Hindi also, is really remarkable and is really painful. I'm sorry, I could not control my emotion because of 40 years of a personal association. चाहे वो विधानसभा में रहे, लोकसभा में रहे, राज्यसभा में रहे, उन्होंने विधानसभा के अंदर और विधानसभा के बाहर एक छाप बनाई, एक नाम बनाया और राजनेताओं में जितने भी नेता हैं उनमें इनका नाम हमेशा रहेगा, ईमानदारी के लिए, इंटीग्रिटी के लिए, ऑनेस्टी के लिए, और बेस्ट पार्लियामेंटेरियन और बेस्ट स्पीकर के लिए. एक ग्रेट ऑरेटर के नाते और एक लिटरेचर में उनका खास करके इंग्लिश में बहुत ही बढ़िया थी, तो वो पार्लियामेंट में माने जाते थे और जाने जाते थे कि वो खुद ही एक डिक्शनरी है, क्योंकि वो जब इंग्लिश में बात करते थे तो बहुत से शब्द ऐसे शब्दों का वो इस्तेमाल करते थे, बहुत से लोग अपने डिक्शनरियां ढूंढने लगते थे, ऐसा उनका एक व्यक्तित्व था. He is a man with certain principles and he wanted the country to be developed. Even when he found that within the ruling party there is something wrong, he was not afraid of raising the issue to the leadership. Such a courageous person is no more. In fact, I had a very personal relationship with him. Along with me, the Honorable Former Minister Shri Pathaparumal is there. He was his close friend because he has been always taking care of the welfare of the poor and downtrodden, the lower set of society, scheduled caste, scheduled tribe, minorities, backwards, and he never deviated from his secular principles. ఇటీవల నేను చూసిన వాళ్ళలో వాడ్దాటి గాని, సబ్జెక్ట్ గాని, సమయ స్ఫూర్తి గాని, ఇంకొక పక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవరికి ఉండేటివి కాదు. ఏదైనా చెప్పాలంటే ముక్కుసూటిగా చెప్పడం, ఎక్కడా రాజీ లేని పద్ధతిలో వ్యవహరించడం ఆయనకు ఆయనే పరిపాటి. రాజకీయ శకం జైపాల్ రెడ్డి గారి యొక్క మరణంతో ముగిసిందని నేను భావిస్తా ఉన్నాను. ఐ హావ్ ఆల్వేస్ గివెన్ హిమ్ ది పొజిషన్ ఆఫ్ మై ఎల్డెస్ట్ బ్రదర్. I have known him
from 1980s. An outstanding parliamentarian. A politician with unimpeachable integrity. And a best human being. I take this opportunity to pay my obeisance to my great leader. I touch his feet. I salute that great man. This country has witnessed and seen, we have been a witness for the presence of such stalwarts on the horizon of Indian politics. ఒక జాతీయ అంతర్జాతీయ విషయం మీద లేదా తన సొంత కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి భిన్నత్వం మీద లేదా జనతా పార్టీలో ఉన్నప్పుడు ఉండే విషయం మీద అంత స్పష్టంగా రాజ ఇంటెలెక్చువల్స్ మాత్రం చూడలేదు పార్లమెంట్ ఆమె జీవితం అంతా కూడా ఎట్లుందో రాజకీయ జీవితం వెంకయ్యనాయుడును తర్వాత ఈయన అసెంబ్లీ లోపల ఆయన చేసినటువంటి యొక్క ఒక్కొక్క స్పీచ్ ఎట్లుందో దానికి ఎన్నో ఉద్యమాలకు కారణం. నీతి నిజాయితీగా పనిచేసేటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి ఈరోజు స్వర్గస్థులు కావడం నిజంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు. వారి సడన్ డిమైజ్ మా అందరికీ షాక్. వారి కుటుంబ సభ్యులకి మా ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తుంది. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు ప్రార్థిస్తున్నారు. కేవలం రాజకీయాల గురించే గాక రాజకీయ సిద్ధాంతాలపై ఆయనకున్న అవగాహన గురించి మాట్లాడుకోవటం ఒక పెద్ద దిక్కుగా అనేక సందర్భాల్లో, కీలక సందర్భాల్లో, ఒక మార్గనిర్దేశం ఏదన్నా మనకు అవసరం అనుకున్న సందర్భాల్లో కలిసినప్పుడు కావలసిన సహాయము వారి నుంచి దొరికేది. నిజానికి ఇవాళ అటువంటి వ్యక్తి లేకపోవటం అనేది రాజకీయాలకే కాదు వ్యక్తిగతంగా కూడా మాలాంటి వాళ్ళకి చాలా ఇది ఒక పెద్ద దెబ్బ. ఇది చాలా తీవ్రమైనటువంటి నష్టం. ఇది కోలుకోవటం అంత మామూలు విషయమే కాదు. సమాజంలో ఉండబడే అన్ని సామాజిక వర్గాలు, తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే అన్ని వర్గాలు గుర్తుంచుకోదగ్గ కృతజ్ఞతపూర్వకంగా నిలబడాల్సిన వ్యక్తి కేవలం జయపాల్ రెడ్డి గారి దగ్గరనే తెలంగాణ సమాజం నిలబడాల్సి వస్తుంది. ఏది ఏమైనా తెలంగాణలో ఒక మనం ప్రముఖ నాయకుడిని, గొప్ప తెలంగాణ సమాజానికి ఒక గొప్ప ఐకాన్ లాంటి వ్యక్తిని మనం కోల్పోయాం. ఒక అరుదైనటువంటి రాజకీయ నాయకుడు, తాను వ్యక్తిగత నిజాయితీ ఉంది, తర్వాత కొన్ని ఆయనకు విశ్వాసాలు ఉన్నాయి, తర్వాత కొన్ని విలువలకు నిలబడ్డాడు జైపాల్. అందుకనే రాజకీయాల్లో ఉంటూనే దిగజారుతున్న రాజకీయాల్లో ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిగా ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి ఆయన మాట్లాడిన పద్ధతి కానీ, ఆయన చేసే విమర్శలు కానీ, ఆయనకుండే అవగాహన కానీ, తనను తాను ఒక సోషల్ డెమోక్రాట్ గాని చెప్పుకునేవాడు. తెలంగాణ రాష్ట్ర సమస్య పెండింగ్ లో ఉన్నంత వరకు నేను ముఖ్యమంత్రి పదవి తీసుకోనని వదులుకున్నటువంటి ఒక నిబద్ధత కూడా జైపాల్ రెడ్డి గారి సొంతం. అలానే ఆయన తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దేశమంతటి కూడా విస్తరించినటువంటి ఒక విలక్షణ రాజకీయవేత్త. చివరి మాట, కార్పొరేట్ శక్తుల మీద ప్రత్యక్షంగా క్యాబినెట్లో ఉంటూనే పోరాటం చేసినటువంటి ఏకైక కేంద్ర మంత్రి కాంగ్రెస్లో ఎవరన్నారంటే జైపాల్ రెడ్డి గారిని మనం చెప్పక తప్పదు. దేశానికి దక్షిణ భారతదేశం సంబంధించిన రాజకీయ ఆణిముత్యాలలో జైపాల్ రెడ్డి ఒకరు. అన్నీ నిజాలే చెప్పకపోయినా అబద్ధం మాత్రం చెప్పను అని ధైర్యంగా చెప్పగలిగిన ధీశాలి. సిద్ధాంతాలే ఊపిరిగా చివరి క్షణం వరకు బ్రతికిన బుద్ధిజీవి.
ప్రజాస్వామ్యం అపహాస్యం కాకుండా ఎదురు నిలిచి గెలిపించిన పోరాట స్ఫూర్తి. అవినీతి మరకని దరిదాపుల్లోకి కూడా రానివ్వని నిప్పులాంటి మనిషి. నిరాశ నిస్పృహలనేవి తన నిఘంటువులో దరిచేరనివ్వని నిత్య చైతన్య సీమ. సిద్ధాంత వైరుధ్యాలకు అతీతమైన స్నేహసీమ. రాజకీయ వనంలో తులసి మొక్కలాంటి విలువల వైతాళికుడు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న మహాకవి గురజాడ అప్పారావు మాటలు చెబుతూ ప్రతి ఒక్కరూ దేశం కోసం పాటుపడాలని చెప్పేవారు. సూదిని జైపాల్ రెడ్డి, వందనం, అభివందనం.